నమస్కారం మేడం. రేపు నా పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేశావు? దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడో ఎందుకమ్మో, డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో. చాలా సంతోషం మేడం, మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ సార్. థ్యాంక్ యూ మేడం. మేము చెప్పేది అందరూ వినండి. మేము పేరెంట్స్ కాదు, వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చాం. మీ దగ్గర ఉన్న నగలన్నీ సంచిలో వేయండి, లేకపోతే ఈమె తల తెగి కింద పడుతుంది. వేయండి, తీసివేయండి. అందరూ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించిస్తాను. ప్లీజ్ ఇచ్చేయండి. తాళిబొట్టేనా ఉంచుకోవచ్చా? కుదరదు, వేసేయండి. నా దగ్గర ఏం లేదు. గొలుసుందిగా ఇదా. నువ్వేమన్నా ఇవ్వు, కానీ గొలుస్ మాత్రం ఇవ్వద్దని మా బామ్మ చెప్పింది. ఆగు బాబు, ఆ పిల్లని ఏం చేయకండి. ఆ గొలుసేగా మీకు కావాల్సింది, అదేదో నేను తీసిస్తాను. ఆ పిల్లని ఏం చేయకండి బాబు, ప్లీజ్. మీకు దండం పెడతాను. ఇది బంగారం ఇవ్వదట, దీన్ని శృంగారం తీసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మర్డర్లకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది, కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ ని వదలను, నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఏకస్టాలెంట్ రా, పదం రా. స్టేషన్లో నరక స్పెల్లింగ్ రాత్రి కానీ పదండి పదండి.